హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఒక్క చిన్న బెస్ట్ వీడియో చూద్దామండి అదే మన శిల్పారామం ఇది మనకి హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది సిటీ లో ఉందండి ఎగ్జాక్ట్ గా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి రోడ్ కి ఇటు సైడ్న ను లైక్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి కి మధ్యలో ఒక రోడే ఏ ది బెస్ట్ ప్లేస్ అండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది దీన్ని శిల్పారామం అంటారు ఇంకా క్రాఫ్ట్ విలేజ్ అని కూడా అంటారు అనమాట ఇది ఎగ్జాక్ట్గా మాదాపూర్ హైదరాబాద్లోనే ఉంది మనకి రెండు శిల్పారామంలు ఉన్నాయండి హైదరాబాద్లో ఒకటేమో మాదాపూర్లో ఉంది ఇంకొకటి వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుందండి ఇవి రెండు కూడా ది బెస్ట్ క్రాఫ్ట్ ట్రెడిషనల్ విలేజెస్ అండి కంప్లీట్గా ఎత్నిక్ ఎథ్నిక్ స్టైల్లో కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్ గా ఉంటుంది చాలా మంది హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేస్తారు ఇది ఎలా అంటే మనకి ఒక లైక్ ఏమంటారు అంటే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట హైదరాబాద్ లో కంపల్సరీ హైదరాబాద్ చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఆర్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వీకెండ్స్ ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేస్తారు అనమాట కంపల్సరీగా వెళ్తూ ఉంటారు ఇక్కడ లైక్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కానివ్వండి లైక్ మనకి క్రాఫ్ట్స్ లైక్ ఇట్లా ట్రెడిషనల్ టాయ్స్ హోమ్ డెకర్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట అంటే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే లైక్ వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టోర్స్ పెడతారండి లైక్ రాజస్థాన్ అంటారు గుజరాత్ అంటారు ప్యూర్ బాందిని లక్నోవి డ్రెస్సెస్ కానీ అండి కొండపల్లి టాయ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఇంతే కాకుండా ఇక్కడ మనకి ఎత్నిక్ ఫెస్టివల్స్ కూడా చాలా బాగా జరుగుతాయి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ మనం షాపింగ్ చేయాలి అనుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంటుందండి అండ్ ఇదైతే చాలా హార్ట్ ఆఫ్ ది సిటీలో చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది ఈ ఈ ఉప్పల్ కంటే ఇది చాలా చాలా పెద్దగా ఉంటుంది సో ఎక్కువ మంది ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాలనుకుంటారు ఈ ఐ మీన్ ఈ ప్లేస్ అంబియన్స్ కానీ ఆ ట్రెడిషన్స్ కానీ కల్చర్ కానీ అసలు చాలా బాగుంటుంది అనమాట కంప్లీట్గా ఎవరికైనా లైక్ ఇట్లా ఊర్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఎడ్లబండి రైడ్ ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది దీనికి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అనమాట సమ్ అరౌండ్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రన్స్ టికెట్ మనం ఇంకా ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు ఇక్కడ ఇదే కాకుండా ఇక్కడ మంచి ఫొటోషూట్స్ మనకి ముందు మంచిగా హెన్న పెడుతూ ఉంటారు అనమాట లైక్ మెహందీ పెడుతూ ఉంటారు అవి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట కంప్లీట్గా లైక్ ఇట్లా పుచ్చంపల్లి మనకి నారాయణపేట్ గద్వాల్ అక్కడవి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగా కనబడతాయి చిన్న మ్యూజియం ఉంటుందండి అది కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా అసలు వెళ్తే మాత్రం బయటికి రావాలనిపించదు ఇవన్నీ మనకి మట్టి పాట్స్ అండి ఇందులో వంట చేసుకుంటే భలే ఉంటది కదా ఇలాంటివి అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట వాళ్ళ దగ్గర ఇంతే కాకుండా ఇక్కడ మనకి లైక్ బోట్ రైడ్ అని లైక్ మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువే దొరుకుతాయి బోట్ రైడ్ కూడా ఉంటుందండి అది నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు ఎందుకంటే నేను వెళ్ళిన టైం అసలు చూస్తూ ఉంటేనే భలే అనిపిస్తుంది అనమాట అరే ఏంటి ప్లేస్ అన్నట్టు ఉంటుంది చాలా మంది లైక్ హాలిడేస్ టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ చాలా మంది వస్తారు అసలు ఎంత ట్రెడిషన్గా పెద్ద పెద్ద ముగ్గులేసి అవన్నీ పెడుతూ ఉంటే భలే అనిపిస్తుంది అనమాట సీరియస్గా సంక్రాంతికి ఊరెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకైతే చూడండి అసలు ఇవన్నీ క్రాఫ్ట్స్ కూడా ఎంత బాగున్నాయి అన్నట్టు అనిపిస్తుంది కదా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఇదైతే అసలు ఎన్ని షాప్స్ ఉంటాయో అండి ఇవన్నీ కూడా లైక్ ఇలాంటి లైట్స్ కానీ మిర్రర్స్ కానీ థర్టీ ఫార్టీ షాప్స్ ఉంటాయి అనుకుంటా అందరూ చాలా ఓపిక్ చూపిస్తారు ప్రైజెస్ మాత్రం లైక్ చూడాలండి ఇంకా బయట ఎలా ఉంటుందో చూసి మనం తీసుకోవాల్సి ఉంటుంది బట్ బార్గెనింగ్ కూడా బాగానే ఉంటుంది అనమాట మనకు నచ్చిన నచ్చినట్టు కొనేసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఇవైతే లైక్ మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి అవి షో కేజ్ ఫ్లవర్ పాట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట మనం కింద లైక్ గా ఇట్లా బాల్కనీలో వేసుకోవడానికి చైర్స్ సర్వ్ చేయడానికి టీ ట్రేస్ అవన్నీ తర్వాత షో పీసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు కూడా మనకి చూపిస్తారు కూడా లైక్ మేము ఇక్కడే చేస్తాము కొన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనుకుంటా కొన్ని వాళ్ళ ఊర్లో నుంచి అక్కడి నుంచి అనుకుంటా బట్ చాలా మటుకి ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ కార్పెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇవి మెషిన్ మేడ్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కూడా మనకి అసలు అసలు చూస్తూ ఉంటేనే భలే అనిపించింది అనమాట అరే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా మన దగ్గర వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి అని అనిపించింది అనమాట నాకైతే మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు శిల్పారామం వెళ్ళొచ్చాక మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే చాలా మంది ఉంటారు నాకు తెలిసి బట్ ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ విజిట్ చేశాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అసలు చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఎంత ప్రిటీగా ఉన్నాయో కొండపల్లి బొమ్మలు అండి చూస్తుంటేనే టూ గుడ్ ఉన్నాయి ఇవన్నీ కశ్మీరీ స్టోర్స్ అండి కశ్మీరీ షాల్స్ కానీ శారీస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ మనకి షోపీసెస్ పెయింటింగ్స్ దేవుడి పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవన్నీ హ్యాండ్లూమ్స్ లైక్ పోచంపల్లి గుజరాతీ బాందిని అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి లక్నోవి కూడా చాలా స్టోర్స్ ఉన్నాయండి ఇదంతా మనకి సిట్ అవుట్ స్పేస్ అనమాట మనం హ్యాపీగా కొంచెం నడవని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బగ్గాస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా ఇదంతానేమో మనకి గార్డెన్ టైప్ లో హ్యాపీగా సాయంత్రం అయితే వెళ్ళి కూర్చుంటే మాత్రం భలే బాగుంటుంది అనిపించింది అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి అండ్ మీకు ఇలాంటి ఇంకేమైనా వీడియోస్ చూడాలి అనుకుంటే నాకు అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ వీడియోస్ అన్ని చూడ్డానికి చూపించడానికి ట్రై చేస్తాను ఇది ఎంట్రన్స్ అండి శిల్పారామం ఎంట్రెన్స్ ఇదంతా ఇది కంప్లీట్ గా ఎంట్రెన్స్ మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి ఇది కూడా అంత ఎంట్రెన్స్ రైట్ సైడ్ లో మనకి టికెట్ తీసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట దీని టైమింగ్స్ వచ్చేసి సమ్వర్ అరౌండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్కి కి స్టార్ట్ అవుతుందండి ట్వెల్వ్ టు అప్ టు నైన్ వరకు ఉంటుంది పక్కనే ఇంకొకటి నైట్ బజార్ అని కూడా ఉంటుంది అది మరొక వీడియోలో నేను కవర్ చేస్తాను ఈ రోజుకైతే శిల్పారామం చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇలాంటివి కూడా అసలు వీడియో క్లోజ్ చేయాలి అనే అనిపించట్లేదు ఇవన్నీ కూడా అంత బాగున్నాయి అసలు చూడండి ఎంతో ముద్దుగా ఉన్నాయో ఇంట్లో పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది కదా చాలా చాలా ప్రతిగా అసలు అవన్నీ కూడా చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి అన్నమాట బ్యాగ్స్ కానీ అండి అవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపిస్తున్నాయండి సో ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నానండి అండ్ తప్పకుండా మీరు ఈ ప్లేస్ కైతే విజిట్ చేయండి ఓకేనా బాయ్ అండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబెర్స్ తోటి తప్పకుండా షేర్ కూడా చేయండి బాయ్ టేక్ కేర్